హాయ్ గైస్, అందరూ కూడా మంచి జాబ్ అంటే ఏంటి అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండే జాబ్, అలాగే నెల తిరిగేసరికి ప్రెషర్ లేకుండా మన సాలరీ మనకు వచ్చేసే జాబ్ లాంటివి ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. సో అలాంటి ఒక జాబే టీచింగ్ జాబ్. టీచింగ్ అంటే నేను గవర్నమెంట్ టీచర్స్ గురించి లేకపోతే స్కూల్స్ కాలేజ్ గురించి చెప్పట్లేదు, ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, హెచ్ఓడిస్, ఆ రేంజ్ జాబ్స్ గురించి నేను చెప్తున్నాను అనమాట. సో ఈ రేంజ్ జాబ్స్ తెచ్చుకుంటే లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే, మన కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో మీరే చూసుంటారు మీ టీచర్స్కి ఎంత ప్రెషర్ ఉంటుంది. అఫ్కోర్స్ ఎంతో కొంత అయితే ఉంటుంది, బట్ సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే ఏదన్నా ఒక 9-to-5 జాబ్లో చేసేంత ప్రెషర్ అయితే ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేసే లెక్చరర్స్కి అయితే ఉండదన్నమాట. సో ఆ జాబ్ ఎందుకు ఎక్కువ మంది చూస్ చేసుకోరు అంటే, టీచరా అని చెప్పి ఒక తక్కువ భావంతో అయితే చూస్తారు, బట్ మీరు గమనించుకున్నట్లయితే అది వన్ ఆఫ్ ది హైలీ డిమాండెడ్ జాబ్ అన్నమాట. ఒక మిడ్ రేంజ్ సిటీలో, ఒక మిడ్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు గనక జాబ్ వచ్చింది అనుకోండి అసిస్టెంట్ ప్రొఫెసర్గా, యువర్ సాలరీ విల్ బీ అప్రాక్సిమేట్లీ 60-70,000 అనమాట. అంతేకాకుండా బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అదేకాక గవర్నమెంట్ కాలేజెస్లో కనుక మీకు కనుక జాబ్ వస్తే ఇంకా అది లైఫ్ టైమ్ అచీవ్మెంట్, మీకు ఆల్మోస్ట్ 1,50,000, 2 lakhs దగ్గర దాకా సాలరీస్ అనేవి ఉంటాయి. ఇదంతా విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఏఐసిటిఈ ఒక కొత్త నిబంధన అయితే తీసుకొచ్చింది. అదేంటి అంటే, కమింగ్ ఫ్యూ ఇయర్స్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి అందరికీ పిహెచ్డి అయితే ఉండాలి, అండ్ హెచ్ఓడికి అయితే 100% పిహెచ్డి అయితే ఉండాలి. అది ఇప్పుడు కూడా ఆ రూల్ అనేది ఉంది. కానీ ప్రొఫెసర్స్ కూడా జస్ట్ ఎంటెక్ కాకుండా అసోసియేట్ ప్రొఫెసర్కి పిహెచ్డి అయితే ఉండాలి, అసిస్టెంట్కి ఎంటెక్ అయితే ఉండాలి అనే ఒక రూల్ అయితే తీసుకొచ్చిందనమాట. సో ఈ జాబ్ కనుక చూస్ చేసుకుంటే ఫ్యూచర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే లైఫ్ ఎప్పుడూ ఒక సైకిల్ కింద నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ పుట్టగొడుగులా పెరిగిపోయాయి కదా, అన్ని చోట్ల మనకి లెక్చరర్స్ యొక్క స్కేర్సిటీ అనేది ఉందన్నమాట. సో ఇలాగ మీరు ఇంజనీరింగ్ కాలేజెస్లో లెక్చరర్స్ కింద వెళ్ళాలి అంటే యూనిట్ టు క్రాక్ గేట్. అది ఎంత వర్స్ట్ కాలేజ్లో చేసినా పర్లేదు, మీరు ఎంటెక్ చేసి, ఎంటెక్ కంప్లీట్ అయిన తర్వాత యూజీసీ రాసి పిహెచ్డి కంప్లీట్ చేయాలి. పిహెచ్డిలో కూడా మనకి గవర్నమెంటే తిరిగి స్టైఫండ్ ఇస్తుంది. సో ఈ 5 years అంటే ఎంటెక్ ఒక 2 years, ఈ పిహెచ్డి ఒక 3 years ఉండొచ్చు, 3 కానీ 2 కానీ, అది కాలేజ్ బట్టి ఉంటుంది. సో ఈ టైంని కనుక మీరు కరెక్ట్గా స్పెండ్ చేయగలిగితే మీ లైఫ్ కమింగ్ 60 years చాలా బాగుంటుందని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఎవరైనా కూడా కెరీర్ని లాంగ్ టర్మ్గా సెట్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ టైప్ ఆఫ్ జాబ్స్ సెట్ చేసుకుంటే మంచి ఫ్యూచరు, మంచి శాలరీ, రిస్క్ లేకుండా మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్తో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. సో ఈ ఆప్షన్ని కన్సిడర్ చేసుకునేటట్టయితే కింద కామెంట్ చేయండి, దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ అయితే నేను మీకు పేజ్లో పోస్ట్ చేస్తాను. ఓకే, డూ ఫాలో కృష్ణ టాక్స్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.